సత్యమే మాట్లాడాలి అంటే మీరు చారిత్రమునకు ప్రాధాన్యం ఇచ్చిన వారై ఉండాలి. మీ గురించి మీరు చెప్పుకోవడానికి మీరు భయపడని రీతిలో ఉంటే మీరు అసత్యం చెప్పవలసిన అవసరం ముందు రాదు. ఒకటి. రెండు, మీరు పశ్చాత్తాపానికి లోనయ్యి ఉంటే అసలు మీ గురించి పూర్వం ఏదైనా చెడు ఉంటే చెప్పుకోవడానికి మీరు భయపడరు. రెండు, ఈ రెండూ లేవనుకోండి ఇంకా మీలో ఏదో రావలసిన మార్పు ఉంది అని గుర్తు. మీరు అలా ఆలోచించండి ఒకసారి. నేను గతంలో చెడ్డవాడినండి, అంటే చెడ్డవాడిని అంటే ఓ ఉదాహరణకి చెప్తున్నాను. ఏదో నేను 10 సంవత్సరాల క్రితం ఏవో తప్పులు చేసినవాడిని అనుకోండి, 11వ సంవత్సరంలో నాకు ఎవరో ఒక పెద్ద ఆయన కనపడ్డాడు అనుకోండి, ఆయనతో మాట్లాడేటప్పుడు ఏం చేస్తుండేవారు మీరు అని ఏమైనా అడిగారు అనుకోండి, నేను కొంచెం నిన్నను నా దగ్గరికి ఎవరో వచ్చారు, నేను కారు ఎక్కుతుంటే, నేను సంధ్యావందనం సరిగ్గా చేయట్లేదండి, నేను మీ ఉపన్యాసాలు విని రేపటి నుంచి సంధ్యావందనం ఖచ్చితంగా చెయ్యాలి అని నిర్ణయం చేసుకున్నాను. కుర్రాడు అతను, యువకుడు. నేను ఇక వేళ తప్పకుండా ప్రతిరోజు సంధ్యావందనం చేసి గాయత్రి చేసుకుంటాను అని చెప్పాడు. నేనన్నా నాకు ఇంతకన్నా ప్రీతికరమైన విషయం ఇంకోటి లేదు, చాలా సంతోషం. అతను మార్పు తెచ్చుకోవాలని ప్రయత్నం చేశాడు. మీరు అంతే చూడండి, అంతే. మీరు ఒకటి ఆలోచించండి, అసలు లోకంలో పాపము చెయ్యడం అనేటటువంటిది లేకపోతే ఈశ్వరుడు గురువు అక్కర్లేదు. మీరు ఒకసారి ఆలోచించండి జాగ్రత్తగా. తప్పు చెయ్యకుండా ప్రతివాడు ఉంటే గురువు గారు ఈశ్వరుడు అక్కర్లేదు. అది చేసే అలవాటు ఉంది కాబట్టే, ఇంద్రియాలని మనసుని లొంగ తీసుకోలేకపోయాడు కాబట్టే గురువు గారు ఈశ్వరుడు కావలసి వచ్చారు. కాబట్టి గురువు ఆ కోణంలో కూర్చోవాలి. ఇప్పుడు కూర్చున్నాడు. చిచి నీలాంటి వాడు నా దగ్గరికి వస్తే ఎలాగ అనకూడదు, నువ్వు మార్చుకో అని చెప్పాలి. ఈశ్వరుడు ఎవరి కోసం అండి? పడిపోయిన వాడిని పైకెత్తడానికే ముందుంటాడు. కానీ ఒక్కటి, మీరు పశ్చాత్తాపడితే, మీరు అరేరే నీ చేసినది తప్పే, నేను ఇలా ఎందుకు చేసి ఉన్నాను, నేను ఇంక ఇలా చేయకూడదు అనుకున్న క్షణంలో మీరు కింద పడతారు. నేను మొన్న మీతో చెప్పింది అదే, నేల మీద పడడం అంటే ఇంకంతకన్నా పడ్డానికి ఏం లేదు, ఇంకంతకన్నా కింద పడ్డానికి, అంత పడ్డవాణ్ణని చెప్పడానికి పడిపోతే పైకి ఎత్తుతారా వదిలేస్తారా? ఆయన వంగుతాడు ఇప్పుడు గురువుగారు, వంగి ఆ ఆయుష్మాన్ భవ శివరక్షతు, లేవండి లేవండి అంటాడు. మిమ్మల్ని శివుడు రక్షిస్తాడు, మీ పశ్చాత్తాపానికి మీరు రక్షింపబడతారు. ఇది చెప్పడానికి గురువు గారు ఉన్నారు. గురువు గారు కూడా మీ తప్పులే చూడ్డానికి కూర్చుంటే ఆయన గురువు కాడు మీకు బరువు. ఆయన గురువు కాలేడు. మీ తప్పులను చూసి మీరు ఇంకా అలా తప్పులతోనే ఉంటారని మీరు ఆదరించాలంటే గురువు గారిని ఆ తప్పు పట్టకూడదు. అప్పుడు మీరు పశ్చాత్తాపం పొందితే గురువు గారు మిమ్మల్ని పైకెత్తడానికే సిద్ధంగా ఉంటారు. ఎందుకో తెలుసా అండి? మీలో వచ్చిన మార్పు గురువు గారికి సంతోషహేతు, మీలో వచ్చిన మార్పు ఈశ్వరునకు సంతోషహేతు. తప్ప అది లేకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడికి నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం అని అనవలసినటువంటి అవసరం లేదు. ఆయన ఇంకా ఎప్పుడో కర్మాకర్మ ఫలప్రదాతగా అలా ఏదో జడ్జి గారిలా కూర్చుని తప్పు చేసావు శిక్షేస్తాను, పుణ్యం చేసావు ఫలితం ఇస్తాను అనడం తప్ప అసలు ఆయనకి క్షమించడం అన్న ఉదారగుణం లేదనుకోండి, అప్పుడు ఇంకా ఈశ్వరుడు ఏం చేస్తాడండి? మీరు చేసిందని మీరు ఫలితం పొందితే ఈశ్వరుడి కన్నా కర్మ గొప్పదై కూర్చుంటుంది. కర్మ గొప్పదా మనసు గొప్పదా? అంటే కర్మ కన్నా మనసే గొప్పదవుతుంది. మీరు చేసిన దానికి, మీరు చేసిన కర్మ, మీరు చేసిన కర్మకి ఉపయోగించిన ఉపకరణముల కన్నా మీ యొక్క భక్తి, భక్తితో కూడిన మనస్సు గొప్ప అవుతాయి. మీరు ఒకసారి మారి ఈశ్వరుడి దగ్గర నిజాయితీగా కన్నుల నీరు పెట్టుకున్నారనుకోండి చాలు, ఈశ్వరుడు అక్కడికెత్తి కూర్చోబెడతారు. ఏం ఎంత స్తోత్రం చేశాడు ధూర్జటిని కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో. ఇవాళ ఆయన దేవాలయం చుట్టూ ధూర్జటి పద్యాలు ఉన్నాయి చెప్పండి నాకు. దూర్జటిది కన్ఫెషన్. కన్ఫెషన్ అంటే అరమరిక లేకుండా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఆయన. రోషీరో ఎదుకామినీజనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్ర ధన సంపద్ధాంతి వాంఛాలతల్ కోశీకో ఎదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు, దీని తృళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. ఉన్నది ఉన్నట్టు యథార్థాన్ని ఈశ్వరుడి దగ్గర చెప్పాడు. చెప్పాడు కాబట్టే అష్టదిగ్గజాల్లో మిగిలినటువంటి వాళ్ళ పద్యాలు ఎక్కడో ఎప్పుడో ఏవో చెప్పుకుంటారు. ఏదో సంతోషానికి ఏవో మాట, పెద్దనగారు చాలా గొప్పవాడే అవ్వచ్చు, మనుచరిత్ర చాలా గొప్పదే అవ్వచ్చు. అటజని కంచ భూమిసురుడంబర చుంబి శిరస్సరీ ముకుట ఏదో అని ఎంత గొప్ప పద్యాన్నైనా రచన చేయొచ్చు.
శ్రీమదాంధ్ర కవితా పితామహా సర్వతో ముఖాంక పంకజక్ష పాదాంబుజాధీన మానసీందింద్ర నందవరవంశోత్తం చతకోపతాప ప్రసాదాది తాసాదిత చతుర్విధ కవితామ తల్లి కల్లసాని చొక్కయామాచ్యపుత్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిత మరు సంభవం బరు మహాప్రబంధంబో అని ఎంతైనా చెప్పుండచ్చు. కానీ దుర్జటి కాళహస్తీశ్వర శతకంతో తుల్యంగా భక్తి విషయంలో మను చరిత్ర నిలబడగలదా? నిలబడదు. దానికి అలా ప్రతి వాళ్ళు దుర్జటి కాళహస్తీశ్వర శతకం అంటే తెలుగు వాళ్ళ నోటి మీద ఒక్క పద్యమైనా వచ్చి ఉంటుంది. ఏది మను చరిత్రలోంచి అలా ప్రతి పద్యం ఒక్క పద్యమైనా వచ్చి తెలుగు వాళ్ళు ఉంటారని మీరు చెప్పండి. పోతనగారి భాగవతంలోంచి ఒక్క పద్యమైనా వచ్చి ఉంటుంది, మను చరిత్రలోంచి ఉంటుందని చెప్పండి. ఉండదు. ఎందుకంటే ఒక్కటే కారణం, ఒక భక్తుడు ఎలా నిలబడాలో అలా నిలబడ్డాడు దుర్జటి. నిలబడ్డాడు కాబట్టే కాళహస్తీశ్వర శతకానికి ఆ స్థాయి వచ్చింది. అది కేవలం ఒక శతకం కాదు, రెండు ఒడ్లున్నది కాదు. అది ఒకటో పద్యం ఓ ఒడ్డు, వందో పద్యం ఓ ఒడ్డు, ఇటు నుంచి దిగి అటు నుంచి ఎక్కేది కాదు. అది ప్రతి పద్యం కూడా మీ జీవితానికి సమన్వయం అయ్యేటటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ వాంగ్మయ స్వరూపం. అది ఈశ్వరుడి దగ్గర అటువంటి స్తోత్రం చేశాడు మహానుభావుడు. కేవలం ఆయన్ని స్తుతి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు శతకాల రూపంలో. నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నువ్వు ఉపేంద్రుడివి, ఈశ్వర అంత గొప్పవాడి, ఇంత గొప్పవాడిని ఎంతమంది రాశారు. ఈశ్వరాన ఎంది దోషాలున్నాయి, నేను నన్ను ఎలా ఉద్ధరిస్తావు, నేను చేసినది ఏం లేదు అని చెప్పినవాడు ఎవడైనా ఉంటే అంత నిజాయితీగా చెప్పుకున్నాడు. శ్రీశైలేశు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధునో మహాకాళేశు పూజింతునో నా శీలంబనువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసముల చేసే కాళహస్తీశ్వర అని చెప్పుకున్నాడు. అంతమాత్రం చేత నేను అలసాని పెద్దనగారిని ఎంతమాత్రమూ తక్కువ చేయట్లేదు. మహానుభావుడు ఆయన ఆయన స్థాయి ఆయనది. ఎదురైన చోతన ఎదురైన చోకవి గండపిండేరమునకి ఈవెతగునని తానె పాదమున తొడ ఎదురైన చో తన మదకరీంద్రము డిగ్గి కేలు తనసకి ఎక్కించుకొని బిరుదైన కవి గండ పెండేరమునకి ఈవెతగునని తానె పాదమున తొడగే గోకట గ్రామాజ్యనేకాగ్రహారంభులడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్ద నామాచ్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేక లేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచు అని అత్యంత కృతజ్ఞతతో మహానుభావుడు చెప్పుకున్నాడు. నేను ఆ కోణంలో ఆయన్ని విమర్శ చేయట్లేదు. అటువంటి మహానుభావుని విమర్శ చేయడానికి నేను ఎంతటి వాడిని. నేను అన్నది ఈశ్వరుడి ముందు నిలబడి మీరు ఒక భక్తుడిగా నిలబడడం అంటే కన్ఫెషన్. మీరు ఈశ్వరుడితో మాట్లాడేటప్పుడు మీ లోపాలని, మీ తప్పుని, మీరు దేన్ని దాటలేకపోతున్నారో, ఎందుకైన మీ అనుగ్రహం కావాలో మీరు మనసు విప్పి సర్వేశ్వరుడితో చెప్పుకోలేకపోతే ఇంకా మిమ్మల్ని ఉద్ధరించగలిగిన వాడన్నవాడు లోకంలో ఎవరుంటారండి? అసలు పదార్థం అక్కడుంది, ఉపయోగించుకోనప్పుడు మీకు ఎలాగ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది? అమ్మ అన్నం అంటే వండగలదేమో కానీ మీరు తినకపోతే ఆకలి ఎలా తీరుతుంది? ఈశ్వరుడు ఎదురుగుండా వచ్చి నిలబడగలడేమో కానీ మీరు ఆయన్ని నా దగ్గర ఈ దోషం ఉంది ఈశ్వరా దీన్ని తీసేయని మీరు అడగకపోతే ఆయన ఎలా తీయగలడు మీకు? కాబట్టి అది మీరు గమనించవలసి ఉంటుంది. అది భక్తికి సంబంధించినటువంటి ఒక గొప్ప విశేషం. ఆ పశ్చాత్తాపం చాలా గొప్పది. ఆ పశ్చాత్తాపం అనేటటువంటిది ఉన్నా వాడు తన తప్పు చెప్పుకోవడానికి భయపడడం. ఒకప్పుడండి ఎంత నేరం చేశాననుకుంటున్నారు? లేరనుకుంటున్నారా మీరు? ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో సామ్రాట్టులై కూర్చున్నటువంటి వాళ్ళు ఒకప్పుడు పెద్ద పెద్ద విప్లవకారులై ప్రభుత్వాల మీద తిరగబడిన వాళ్ళు ఉన్నారు. అరబిందో లేరా? అరబిందో ఒకప్పుడు చాలా కాలం కారాగారంలో మగ్గిపోయినటువంటి మనిషి. అరబిందో జీవిత చరిత్ర చదివితే మీరు ఆశ్చర్యపోతారు. అటువంటి వ్యక్తి ఎటువంటి స్థాయికి చేరుకున్నారు? ఆయన ఏం దాచుకోలేదే, అది గతం. అలా ఒక అదొక జీవితం, ద్విజహ, ఇదొక పుట్టుక. పశ్చాత్తాపం కలిగితే నీ గతంలో చెడు చెప్పడానికి భయపడవు. నీ చారిత్రం మంచిదైతే అసలు నీ గురించి చెప్పుకోవలసిన అవసరం నీకుండదు. నేను ఎంతటి వాడినండి చెప్పుకోవడానికి అంటావు. ఈ రెండూ లేకపోతే ఇంకా నీలో రావలసిన మార్పు ఏదో ఉందని గుర్తు. రామచంద్రమూర్తి అనృతం నహి రామస్య, ఆయన ఎప్పుడూ అబద్ధం చెప్పుకోవలసిన అవసరం ఆయనకి లేదు, అసలు ఆయనకి అలవాటు లేదు, ఆయన ఎప్పుడు అబద్ధం మాట్లాడరు. కదాచిదపి సమ్మతం విశేషేణ ఆశ్రమస్తస్య, ప్రత్యేకించి ఆశ్రమముల ఎందు ఆయన అస్సలు అబద్ధం ఆడరు. అంటే ఏమిటండి ఆశ్రమముల ఎందు అబద్ధం ఆడరు అంటే, మరి ఎప్పుడైనా అంటారేమో అన్నట్టుగా ఉంది కదా అది అనర్థం అని అనుమానం రావచ్చు. విశేషేణాశ్రమస్తస్య అంటే ఆశ్రమంలో తాను ఉండి మాట్లాడుతున్నప్పుడు కించిత్ ఎక్కడైనా ఒక చిన్న
అసత్యం లాంటి దాన్ని చెప్పి ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి అవసరాన్ని కూడా తన భుజాల మీదకి ఎత్తుకోడు ఆయన. ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళకి ధర్మం తెలుసు, తన కొత్తగా భుజాలకు ఎత్తుకోవలసింది లేదని గ్రహించి ఉంటాడు అని గుర్తు. ఒక ఉదాహరణ చెప్పాలంటే, సుమంత్రుడు అరణ్యవాసానికి రథం మీద తీసుకెళ్ళిపోతున్నప్పుడు దశరథుడు ఆపమంటున్నాడు, నువ్వు తోలమంటున్నావు. రేపు దశరథుడు తిరిగి వచ్చిన తర్వాత రథం ఆపలేదు ఎందుకు అని అడిగితే ఏం చెప్పను అంటే, రథచక్రముల సవ్వడిలో ఆపమని నువ్వు అన్న ధ్వని నాకు వినపడలేదని చెప్పేయి అన్నాడు. మరి అబద్ధం చెప్పడం ఒకటి, అబద్ధం చెప్పించడం ఒకటి కదా. అంటే తండ్రిని సత్యమునందు నిలబెట్టాలి అంటే తాను తప్పదని చెప్పి వెళ్ళిపోవాలి. ఒక పెద్ద సత్యం కోసం ఒక చిన్న అసత్యం దోషభూయిష్టం ఏం కాదు. ఒక్కొక్కసారి అలా ఉంది. దేవీ భాగవతంలో దీని గురించి ఒక వృత్తాంతం ఉంది. ఏదో ఒక ఆయన పోని దేవీ భాగవతం, ఇప్పుడు మళ్ళీ అదంతా ఆఖ్యానాలు జోలికి ఎందుకు కానంటే, ఓ తేలిక ఉదాహరణ చెప్పారంటే, ఓ అరుగు మీద ఓ బ్రాహ్మడు కూర్చున్నాడు అనుకోండి. ఇటు అరుగుంది ఇటు అరుగుంది, ఆవు పరిగెడుతోంది. ఆవు వెనక అతల కషాయివాడు పరిగెడుతున్నాడు. ఆవు పరిగెత్తింది, కషాయివాడిని అంత దూరంలో చూశాడు ఆయన. అరుగు దిగి అరుగుకి కూర్చున్నాడు. కషాయివాడు వచ్చి ఆవు ఇటు పరిగెత్తిందా అన్నాడు. ఏమో నేను ఈ అరుగు మీద కూర్చున్నాకేం వెళ్ళలేదే అన్నాడు. ఆ అరుగు మీద ఉండగా వెళ్ళింది కానీ ఈ అరుగు మీద ఉండగా వెళ్ళలేదుగా. మీకు తెలిసి ఆపాటి అబద్ధంతోనైనా మీరు ఒక ప్రాణిని రక్షించగలిగితే అప్పుడు మీది అబద్ధం కిందకి రాదు, అది ధర్మాన్ని రక్షించడం కిందే వస్తుంది. అలా మీరు అన్వయం చేసేసుకుని అబద్ధాలు మాత్రం ఆడకూడదు. అది నిజంగా అంత ధార్మికమై ఉండాలి. ఒక పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక చిన్న అబద్ధం ఆడడం ధర్మాన్ని రక్షించడమే అవుతుంది తప్ప అధర్మం కిందకి రాదు. కానీ అలా చిన్న చిన్న అబద్ధం ఏదైనా చెప్పి ధర్మాన్ని రక్షించవలసినటువంటి బాధ్యతని కూడా నెత్తికెత్తుకోడు ఆశ్రమంలో ఉంటే. ఎందుకంటే అక్కడ నాకు అవసరం లేదు, అక్కడ ఉండేవాళ్ళందరూ ధర్మావలంబకులే, నాకెందుకు ఆ మాట. కాబట్టి విశేషేణ ఆశ్రమస్థస్య సమీపే స్త్రీజనస్య చ, ఇది పురుషుడి యందు ఒక బలహీనత. ఆవిడ కనబడితే ఉన్నదో లేదో అబద్ధమో నిజమో ఏదో ఓ మాట మాట్లాడేసి అవతల వాళ్ళు అబ్బో ఈయన ఇంత గొప్పవాడా అనుకోవాలనుకుని ఓ మాట మాట్లాడేస్తే వాళ్ళంత వెర్రి వాళ్ళు నమ్మేస్తారని అనుకుంటూ ఉంటారు. రాముడు అటువంటి వాడు కాదుట. సమీపే స్త్రీజనస్య చ, ప్రత్యేకించి పక్కన ఆడవాళ్ళున్నప్పుడే ఆయన అబద్ధాలు ఆడడానికి, లేకపోతే ఇతర రకమైనటువంటి ప్రవర్తనకి ఆయన అసలిష్టపడకుండా తనను తాను బాగా కుదురుపరుచుకుని ఉంటాట. ఎందుకు ఈ శ్లోకం ఇక్కడ ఇప్పుడు అకస్మాత్తుగా రామశీలావిష్కారం కోసం నువ్వెవరు తెలుసుకోవాలనుందని శూర్పణ కంటే రాముడు ఏమన్నాడో చెప్పాలా, వాల్మీకి రాముడు ఎలాంటి వాడో చెప్పాలా? అంటే ఎదర మీరు చూడబోయేటటువంటి సంఘటనని, రాముడు మాట్లాడబోయే మాటల్ని మీరు ఈ కళ్ళద్దాలు పెట్టుకుని చూడవలసి ఉంటుంది జాగ్రత్తగా. తప్ప మీరు న్యాయమూర్తిగా కూర్చుని మీకు ఎలా తోస్తే అలా తీర్పులు చెప్పద్దు. ఈ శ్లోకాన్ని దృష్టిలో పెట్టుకుని జరగబోయే సంఘటన, రాముడు మాట్లాడే మాట, శూర్పణకతో మాట్లాడే మాటల్ని జాగ్రత్తగా గమనించాయని ఎందుకు మాట్లాడతాడో అలా. ఇలా ఆడది కనపడింది అని వెర్రెక్కిపోయి ఉన్న పద్ధం లేని పద్ధం మాట్లాడేసేసి హాస్య ప్రసంగాలు చేసేసి అక్కడి నుంచి సంతోషం పొందేసేటటువంటి లేకి మనస్తత్వం ఉన్నవాడు కాడు సుమా. ఇప్పుడు ఆయన అన్నాడు, ఏమి లేదమ్మా, అడుగు అక్కడ ఉన్నాడే ఆశ్రమంలో, అదిగో పాప ఆయన ఏదో కట్టెలవి విరుస్తున్నాడు. ఆయన లక్ష్మణమూర్తి, నా సోదరుడు. ఈమె విదేహ వంశంలో జన్మించింది సీత. ఇయం భార్యాచ వైదేహీ మమ సీతేతి విశ్రుత, ఈమెకి సీత అని పేరు. మేము ముగ్గురం కలిసి నా తండ్రి దశరథ మహారాజు, మా తల్లి కైకమ్మ మమ్మల్ని వనవాస దీక్ష తీసుకోవాలి అని ఆజ్ఞాపిస్తే మేము ఈ వనవాసానికి వచ్చాం. అంతకన్నా ఇంకా రాముడేం చెప్పలేదు. మా అమ్మ వరాలు అడిగింది, మా నాన్న నన్ను పంపించాడు. ఎవరు ఏ స్థాయిలో అర్థం చేసుకుంటే సరిపోతుందో, ఎవరికి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తే చాలు. అంతే తప్ప అందరి దగ్గరికి వచ్చి దాని గురించి పెద్ద విశేషంగా ఇంకా అదే మోసపోసినట్టుగా ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టే, ఒకనొకప్పుడు మా నాన్నగారు నాకు యవరాజ్య పట్టాభిషేకం చేద్దామనుకున్నారు అని ఆ కథంతా మొదలుపెట్టక్కర్లేదు. కాబట్టి అంతే మాట్లాడి వదిలేశాడు. కానీ ఆవిడంది అహం అంటూ మొదలుపెడుతుంది. అహం శూర్పణఖా నామ రాక్షసీ కామరూపిణి అరణ్యం విచరామీదం ఏకా సర్వభయంకర. నేను శూర్పణఖ అనేటటువంటి పేరు కలిగిన దానను, నేను రాక్షసిని కామరూపిణిని. ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని నేను పొందుతాను.
నేను ఈ భయంకరమైనటువంటి అరణ్యములో ఒక్కదానని విహరించగలను. అంటే నాకంత బలపరాక్రమాలు ఉన్నాయి. నా అన్న రావణాసురుడు, విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు. నువ్వు వినే ఉంటావు రావణుడు గురించి. ఇది ఒక చాలా అతిశయంతో కూడి ఉంటారు కొంతమంది. మీరెవరండి అని అడిగారనుకోండి, నేను ఫలానా వారి అబ్బాయినండి, నా పేరు ఫలానా. మీరేం చేస్తుంటారని ఆయన మీ గురించి ఎక్కువ అడిగాడు అనుకోండి, అది మీకు నా గురించి తెలియదా అంటారు. నా గురించి తెలియదా అంటే మీకు తెలిసి ఉండి ఉండాలి నేనంత ఖ్యాతి వహించిన వాడినని ఒక అతిశయం అన్నమాట. రావణుడి గురించి తెలియదా అంటే ఇంకా రావణుడి వల్ల నువ్వు ఎడవలేదా? వాడు చేసే పని ఉంది, ఇంకోళ్ళని నేర్పించడమేగా.